ఒక గ్లాసు మినప్పిండి, రెండు గ్లాసులు ఊరపిండి. ఒక గ్లాసు అంటే ఒకటి రెండు, 1:2. ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం పిండి అంతే. మినపప్పును కొంచెం వేయించాలి కదక్క, లైట్ వేయించి పిండి. ఇంట్లో పిండి ఇంట్లోనే ఇక్కడ మిల్లికేగా పెట్టుకొచ్చి ఉప్పు కారం వాము ఉప్పు కలపటం, ఉప్పు కారం వాము వాము మెత్తగా అటువైపు బాగుంటుంది అక్క, ఇటువైపు ఇటువైపు కాదు కానీ బాండి ఎంత ఉంటది కదా, దాని వల్ల మా కొత్తది అంత జీలకర్ర ఉరిపిండి అని చెప్పు. పెసరపప్పు, ఉప్పు కారం, ఉప్పు కారం అన్ని వేసి కలిపి బాగా ఉండలాగా చేసి అంతని చెక్కలకి చెక్కల పిండికి ఎంత ఉండలు చేసి చెక్కలు వస్తట చెక్కలు వస్తాయి చెప్పు, గబగబ చెప్పు. అక్క చక్రాలు సిమ్లో ఉండాలా లేకపోతే మీడియం మంటలో ఉండాలా, హైలో పెట్టాలా ఉడకడానికి లోపల? గ్యాస్ ఎక్కువ తక్కువ మంట వచ్చింది మోయినమైంది, గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంతేగా. పొలాలపై అయితే ఇవి జరిపోయింది, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచిది, గ్యాస్ రాదు కదా అక్క. అవును, కాకపోతే ఈ గట్టిగా ఉంటే అయ్యేం కరకరలాడతాయి. చాలక్క అక్క ఇంక అయిపోయినట్టుగా తీసేసానా, ఇంక కాలాలా అక్కడ? నేను బాగా చూసాను అక్క, నా చక్రం బాగా వస్తుంది, నా చక్రం బాగా వచ్చింది అక్క. చూడు టేస్ట్ చూడు మా అక్క, నేను చేసిన చక్రం బాగా నచ్చింది.